శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూ తత్వం ప్రేక్షణకు కూడా నమస్కారం అండి. ఇక చాలామందికి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు లేదు, ధనం లేకపోవడం, మూడోది మన చేతికి ధనం వస్తున్నట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టాన్ని కలిగించేటువంటి మంత్రం, మీకు ధనం ఏ రూపంలో రావాలి అనుకుంటారో ఆ రూపంలోనే కరుణించేటువంటి మంత్రం మనకు చెప్పబడింది. అటువంటి మంత్రాన్ని కానీ మనం పారాయణ చేయగలిగితే, జపం చేసుకోగలిగితే ధనానికి లోటు ఉండదు. మన ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంతకంటే సులభమైనటువంటి మార్గం మంత్రం మరొకటి లేదు. ఇది చాలా విశిష్టమైనటువంటి మంత్రం అండి. అందుకని ఈ మంత్రాన్ని మాత్రం కనీసంలో కనీసం 41 రోజుల పాటు పారాయణ చేయాలి. ఈ మంత్రాన్ని చదివినప్పుడు నియమనిష్టలతో సహా చేయడం చాలా మంచిది. మొదటగా లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని అమ్మవారికి పాలని తేనె వేసి నైవేద్యం పెట్టుకొని, గోరువెచ్చగా చేసిన పాలలో తేనె వేసి నైవేద్యం పెట్టి తదుపరి ఈ మంత్రాన్ని ప్రారంభం చేయాలి. ఈ మంత్రం చదివేటప్పుడు కూడా కిందని దర్భాసనం కానీ చిత్రాసనం కానీ, అంటే నేల మీద కూర్చోకుండా సాపైనా సరే వేసుకొని కూర్చొని తూర్పు అభిముఖంగా చదవడం చాలా మంచిది. అంటే తూర్పుకు కూర్చొని చదవడం చాలా మంచిది. ఈ మంత్రాన్ని చదివినప్పుడు 41 రోజు కూడా మనకి సంపూర్ణంగా పూర్తి చేయగలగడం చాలా మంచిది. మనకి ఏదైనా మధ్యలో ఆటంకం వచ్చినా, లేదు చేయడానికి అవకాశం లేని పక్షంలో, ఎంతవరకు మనం మంత్రభాగం చేసామో అంతవరకు చేసుకొని ఆ దోషం అయితే ఏదుందో లేకపోతే ఆటంకం ఏదుందో దాన్ని తీరిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకని మొదటి నుంచే ప్రారంభం చేయాలని అవసరం లేదు, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలా అయినా 41 రోజు మాత్రం పూర్తి చేయాలి. 41 రోజు 108 సార్లు చెప్పను. మీకు ఇబ్బంది వచ్చినా ఆ రోజులు విడిచిపెట్టి మిగతా రోజులు కంటిన్యూ చేసుకుని 41 రోజు పూర్తి చేయడం వలన ఖచ్చితంగా ధనానికి ఇబ్బంది అనేది ఉండదు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా, ఎంత దారిద్ర్యం అనుభవిస్తున్నా, ఎంత రుణబాధలతో ఉన్నా ఈ మంత్రాన్ని కనుక చదివితే ఖచ్చితంగా వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మంత్రాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా చదువుకోండి, అవకాశం ఉన్నవాళ్ళు కూడా రాసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. ఇది చాలా సులభంగా ఉండేటువంటి బీజాక్షరాలు కలిగిన మంత్రం. ఈ మంత్రాన్ని కనుక చదువుకోవడం వలన పరిపూర్ణమైనటువంటి ధనాన్ని, పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా పొందుతారని మనం శాస్త్రం అందు చెప్పబడుతున్నది. ఇక ప్రత్యేకించి ఇది ఏ సమయంలో చదవాలనుకుంటే, ఉదయం అయితే 6 నుంచి 7 గంటల్లో చదవడం చాలా మంచిది. ఒకవేళ సాయంత్రం మనం చేయాలనుకుంటే సాయంత్రం అయితే 5:30 గంటలు దాటి 7:40 నిమిషాల మంచి చేయడం, ప్రదోష వేళలో చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవిని ఏ విధంగా అర్చన చేయాలన్నటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుందాం. లక్ష్మీదేవిని ఆరాధన చేసినప్పుడు విగ్రహ రూపంలో చేయడం చాలా మంచిది. ఇతపూర్వం మనం ఏ రూపాన్ని పూజ చేయడం అంటే చిత్రపటాలను చెప్పుకుంటాం, కానీ లక్ష్మీదేవిని మాత్రం విగ్రహ రూపంలో పూజ చేయడం చాలా మంచిది. అలా వెండితో కానివ్వండి, పంచలోహాలతో కానివ్వండి, ఇత్తడితో కానివ్వండి, అంగుష్టమాత్ర ప్రమాణంతో, అంటే ఒక అంగుళం లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండేటువంటి ప్రమాణంతో అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని శుక్రవారం నాడు శుభ్రంగా అమ్మవారికి పాలతో అభిషేకం నిర్వహించి శ్రీ సూక్త విధానంగా పూజ చేయమన్నాడు. శ్రీ సూక్త విధానంగా సంపంగ పుష్పాలంటే చాలా ప్రీతి అమ్మవారికి, అందుకని సంపంగ పుష్పాలతో కానివ్వండి, గులాబీ పుష్పాలతో కానివ్వండి, కదంబ పుష్పాలతో కానివ్వండి అమ్మవారికి పూజ చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేవిధంగా శ్రీచంద్రం కానివ్వండి, అష్టగంధం కానివ్వండి అమ్మవారికి అలంకారం చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. అమ్మవారి ఆరాధనలో నివేదన చేసినప్పుడు క్షీరాన్నం పాయసాన్నం కానివ్వండి, లేక గుడాన్నం బెల్లం పాయసం కానివ్వండి నివేదన చేయడం చాలా మంచి ప్రయోజనం ఇస్తుంది. మనకు అవకాశం లేని పక్షంలో జామి ఫలాలు, జామి పళ్ళు అంటే అమ్మవారికి చాలా ప్రీతి, జామి కానివ్వండి దానిమ్మ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం త్వరగా పొందాలనుకుంటే దానిమ్మ ఫలాన్ని, ఐశ్వర్యం పొందాలనుకుంటే జామి ఫలాన్ని నైవేద్యం పెడతారు. చాలా రహస్యం ఇది. మనకి సర్వకార్యాలు సిద్ధింపాలనుకుంటే దానిమ్మ ఫలాన్ని పెడతాం. మన ఐశ్వర్యం కోసం కేవలంగా నేను ధనం కోసం చేసుకున్నవాడు కొనాలని జామి ఫలాన్ని పెడతారు. ఈ రెండింటిలో ఏది నివేదన చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలా నైవేద్యం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్రాన్ని కానివ్వండి, మహాలక్ష్మి అష్టకాన్ని కానివ్వండి, లేక కనకధారా స్తోత్రాన్ని కానివ్వండి పారాయణ చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ధూపం కూడా గుగ్గిలం సాంబ్రాన్ని కలిపి వేయడం లక్ష్మీ అనుగ్రహానికి చాలా మంచిది. అలా ధూపాన్ని వేసి నివేదనానంతరం
అష్టోత్తర శతనామాదాలు తర్జన చేయడం చాలా మంచిది. ఒకవేళ ఈ విధంగా మనం చేయలేని పక్షంలో ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనేటువంటి నామాన్ని జపం చేయడం, పారాయణ చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. ఈ విధానాన్ని అన్ని దేవతామూర్తులకి అర్చన చేసుకోవచ్చు. దుర్గాదేవికి చేసినా, రాజరాజేశ్వరదేవి చేసినా, లేక ఇతరమైనటువంటి దేవీ స్వరూపాలకి ఎక్కడ చేసినా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే మంత్రభాగంలో మంత్రం మాత్రం మారుతూ ఉంటుంది. మీరు ఏ దేవతామూర్తిని అర్చన చేస్తే ఆ దేవతార్థక మంత్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ మంత్రాన్ని చెప్పుకొని పూజ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రధానంగా శుక్రవారం లక్ష్మీదేవి అర్చన చేయడం చాలా మంచిది. కనుక లక్ష్మీదేవి పూజా విధానం గురించి మాత్రమే నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని అర్చన చేద్దాం. సకల కార్యాలని, సమస్త శుభాలని, సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని కూడా పొందుదాం. నమస్తే.